తెలంగాణను కరోనా భయపెడుతోంది. ఒకే రోజు ఇద్దరు రోగులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఏ ఇంట్లో చూసినా జలుబులే. ప్రతి ఇద్దరిలో ఒకరు జలుబుతో ఉంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఇదే సమయంలో కరోనా కేసులు బయటపడుతూ ఉండడంతో జనం టెన్షన్ పడుతున్నారు. సాధారణ జలుబా లేదంటే వైరస్ సోకిందా అన్న అనుమానంలో ఉన్నారు. పైగా కొత్త వేరియంట్ కూడా జలుబు లక్షణాలు ఉండడంతో టెస్టులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. కానీ కరోనా సోకిన ఇద్దరు రోగులు ఒకే రోజు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిద్దరూ హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో, మరొకరు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ చనిపోయారు. అటు కోవిడ్ JN1 తేలికపాటి లక్షణాలతో రూపాంతరం చెందడం వల్ల ఎలాంటి భయాందోళన చెందాల్సిన పని లేదంటున్నారు డాక్టర్స్. ప్రస్తుతం తెలంగాణలో 55 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు పీజీ డాక్టర్లు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 3, సంగారెడ్డిలో 2, ఖమ్మంలో 1, కరీంనగర్లో 1, వరంగల్లో 2, మెదక్లో 1 పాజిటివ్ కేసుంది. ఇక తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులున్నాయి. మొత్తం 29 పాజిటివ్ కేసులు ఉన్నట్లు సమాచారం.